విద్యకు ఆటంకం రాకూడదని తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సంస్థలు దాతలు అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా రాణించే విధంగా ప్రోత్సహించాలని హైదరాబాద్లో ఆయన కోరారు. ఇక హైదరాబాద్ నగరంలో సంకేత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేసిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రజల అవసరాలను మనం తీర్చాలనేటువంటి సంకల్పంతో డబ్బు క్రైటీరియా కాదు, అది ఎంత పెద్ద వరకైనా కానీ టేకప్ చేయాలన్న ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు చేస్తాం. అవన్నీ మీ కళ్ళ ముందే ఉన్నటువంటి కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా చేస్తాం, చేయబోతాం. బట్ సేమ్ టైం అవి ప్రభుత్వం కార్యక్రమాలు, అధికారికంగా జరిగేటువంటి కార్యక్రమాలు. బట్ మీకు సంబంధించి మాత్రం ఇంకా మీరు ముందుకెళ్ళండి, ఎందుకంటే మీరు ఒక ఎజెండా పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా బ్రహ్మాండంగా తీర్చింది, ఇంకా ముందుకు తీసుకుపోతాం అనేటువంటి ఐడియాలజీ మీకు ఉంది కాబట్టి దానికి కూడా నా సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ప్రజలు బాగుండాలి, ప్రజల అవసరాలను మనం తీర్చి